బట్ ఇప్పటికి చూశాను, గత చాలా రోజుల నుండి తిరుగుతున్నాను లోకల్లో. పబ్లిక్ అయితే చాలా బాధలు పడుతున్నారు, వాటర్ అయినా ఉండొచ్చు, రోడ్ అయినా ఉండొచ్చు, ఇంకేనా వేరే రకాల చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరి గత ప్రభుత్వాలు చేసిన పథకాలు ఎక్కడిపోయినా నాకైతే అర్థం కావట్లేదు. నాయకులు గత స్థానికుడు ఉండకపోవడం, లోకల్ అనే పర్సన్ ఉండకపోవడం వల్ల ఏ నాయకుడు వచ్చినా, ఇలా శంకర్ నాయక్ గారు ఉండొచ్చు, బలరాం ఉండొచ్చు, కవిత ఉండొచ్చు, గతం పాత నాయకులు అందరూ కూడా మరి ఏ ఊరు తిరిగిన దాఖలు అయితే కనిపించట్లేవు. ఎందుకంటే గతంలో బీజేపీ అనేది మ్యాక్సిమం ఈ ట్రైబల్ ఏజెన్సీ ప్రాంతాల్లో లేదు అని అనుకున్నాం, కానీ పబ్లిక్ మోదీ గారి పథకాలు ఇవాళ 5 లక్షల బీమా అయినా ఉండొచ్చు, మన ఏమంటారు ఆయుష్మాన్ భవ అండ్ గ్యాస్ అయినా ఉండొచ్చు, గ్యాస్ ఇవ్వడం, ఇలాంటి పంపిణీలు ఉన్న ప్రతి పథకం కూడా పబ్లిక్ వరకు చేరుతుందని పబ్లిక్కి తెలియకపోవడం, అది నేను కేసీఆరే ఇస్తున్నారు, కేసీఆర్ కిట్ కేసీఆర్ నేనే ఇస్తున్నాను అన్నడం, 1000 రూపాయల పెన్షన్ కూడా కేసీఆర్ గారే ఇస్తున్నానని చెప్పడం, దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉందని వాళ్ళకి తెలియకపోవడం, అంటే మబ్బి పెట్టిర్రు చెప్పకపోవడం. మరి ఈ నాయకులు ఎక్కడ పోయారో తెలియదు, ఏం చేశారో తెలియదు. ఇన్ని సంవత్సరాల చరిత్రలో, గత 60 సంవత్సరాల చరిత్రలో ఒక్క ఏం నరేంద్ర రెడ్డి తప్ప ఇంతవరకు లోకల్ స్థానికుడు ఎమ్మెల్యే కాకపోవడం దౌర్భాగ్యం. పబ్లిక్ ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్కి టీఆర్ఎస్కి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతిసారి స్థానికేతరుడు రావడం, గెలిచి ఏం పని చేయకుండా అదే హైదరాబాద్ల చుట్టూ తిరగడం, దొరల చుట్టూ తిరగడం బాగలేదు. ఖచ్చితంగా ఈసారి స్థానికుని గెలిపించి కమలం పువ్వుకు ఓటేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.